ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది సంబంధించడం లేదు. కాంగ్రెస్ వస్తే మొత్తం పంచాయత్ ఒక్కొనంటే ఒక్కొక్క సీఎం కురాడి ఉన్నారు. సీట్లు రావచ్చు కానీ సీఎం ఇది పక్క. ఏ మాత్రం మళ్ళీ కేసీఆర్ సార్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే సీఎం కేసీఆర్ అవుతే కేసీఆర్ అవుతారు. కేసీఆర్ ఉన్నప్పుడు స్టేట్ వరకు అయితే కేసీఆర్ ఉంటారు. ఒకవేళ దేశవ్యాప్తం చేసినప్పుడు మాత్రం కేటీఆర్ అవ్వచ్చు. ఈ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అదే కేసీఆర్ పరిపాలన ఉండదు బాగుంది. 10 సంవత్సరాల నుంచి పథకాలు తిరగలేకపోతే ఏ రాష్ట్రంలో నేను పథకాలు తెలంగాణ ప్రభుత్వం నిన్న ఈ పేపర్ మీ తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది కదా అని నేను అభిప్రాయం. నిరుద్యోగ సమస్య కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వాడుతున్నాయి. రీసెంట్గా కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్లు కూడా వచ్చినాయి. గవర్నమెంట్కి స్కూళ్ళల్లో స్టూడెంట్ లేక టీచర్స్ పోస్టులు కూడా తగ్గిపోయినాయి. అందరూ ప్రైవేట్లో ఎన్ని ఉన్నప్పుడు గవర్నమెంట్ పోస్టులకు ఎట్లా అవకాశం ఉంటుంది? అంటే దళితులు అందరికీ రావట్లేదు, కొంతమందికి వస్తున్నారు. చాలా పథకాలు వచ్చి అందరికీ రావట్లేదు, కొంతమందికి వస్తున్నాయి. మేము ఉన్నారు దళిత బంధు కూడా ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ బీజేపీ కూడా ఇస్తానట్లే మనకు సాధ్యం కాదు కాబట్టి ఈ సాధ్యమైన వారికి ఇస్తున్నాడు. అర్థం ప్రజలు కోరుకుంటే దళిత బంధు పూర్తి కావచ్చు. మన తీర్పు తగ్గే అవకాశం ఉండాలి. సీట్లు అక్కడక్కడ ఎమ్మెల్యే మీద ఏదైనా అవుతూ భూ కబ్జా ఏదైనా అక్రమం జరిగినట్టుంటే అక్కడ సీట్లు ఓడిపోవచ్చు. ఫస్ట్ ఆల్ కేసీఆర్ దేవల్ని కేసీఆర్ పథకాలే బీఆర్ఎస్ని కనిపిస్తాయి. అలా ఎలా అనిపిస్తుంది అన్న కేసీఆర్ పథకం ఎలా అనిపించింది? ఈ పదే బ్రహ్మాండంగా ఉంది, సూపర్, అల్టిమేట్. మళ్ళీ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తారు. సీఎం సార్ కంపల్సరీ మళ్ళీ కేసీఆర్ సార్ మళ్ళీ అధికారంలోకి వస్తారు. కాకపోతే ఏ సర్వే చూసినా కూడా కాంగ్రెస్ ఫేవర్గా ఉందని టాక్ ఓ పని చేద్దానండి. నేను కూడా పర్సనల్ సర్వే నేను చేయించుకుంటా. నేను వచ్చే ఇప్పుడు కృష్ణగోపాల్ దగ్గర నీ ఎట్లా ఉందంటే సర్వే బాగుంది నాకు కూడా చెప్తారు. అది కాదు సమస్య, అది కాదు. కాంగ్రెస్ పార్టీ ఏముందంటే కర్ణాటకలో చూసి బలుపు చూసి వాప్ అనుకుంటుంది. అంత సీన్ లేదు కాంగ్రెస్ పార్టీకి. కర్ణాటక కాంగ్రెస్కి వచ్చిన వేరే సీన్ వేరు, ఇక్కడ ఉన్న వేరు ఉంటుంది. కర్ణాటకలో వచ్చేసి సిద్ధరామయ్య చూసి మకాన్ చూసి వేసినారు ఓటు, డీకే శివకరం శివకుమార్ని చూసి ఓట్లు వేసినారు ఓటు. ఇక్కడ కాదు కదా పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర ఉన్నప్పుడు చచ్చిపోయింది. ఇంక ఈ ఏడగలు వస్తారు, జగన్మోహన్ చంపేసినారు అయిపోయింది. ఇంక ఈ ఏడగలతో పాటు చెప్పండి చంపారు అంటే పార్టీని బతికివ్వడం చంపేసినారు అంటున్నా. ఈ పేపర్ లీక్ అవ్వడం కానీ ఈ కాలుష్యం ప్రాజెక్టుల అక్రమాలు కానీ ఇవన్నీ చూసుకుంటే ఎలా వస్తుంది అనుకోవచ్చు అన్న మనం అన్ని గవర్నమెంట్ కంపల్సరీ వస్తుంది. పథకా ప్రజలకు పథకాలు చేస్తే ఎవరు ఏ గవర్నమెంట్ అని వస్తుంది. కళ్యాణ్ లక్ష్మి, శాలిమ బారకు, దళిత బంధు, రైతు భరోసా, రైతు బంధు, ఇవన్నీ పథకాలే కదా. అందరికీ అందాయి అంటారన్నా? కంపల్సరీ అందాయి. మేము ఏపీ యాజ్ ఏ రాయలసీమ పౌరునిగా నేను మా బంధువులకు వచ్చింది 3 డబుల్ బెడ్రూమ్ యూఎస్ అయ్యి. నేను కాదని చెప్పట్లేదు కదా, వచ్చిందని చెప్తున్నా. మళ్ళా సింపుల్ అండి, ఒక్క ఫిగర్ ఇస్ కేసీఆర్, ఆ ఫిగర్ని చూసి ఓట్లు ఇస్తారు అంతే. ఇవన్నీ అల్లటప్పలను చూసి ఎవడు ఏడు ఓట్లు. ఆయన ముఖ్యమంత్రి అడితే మళ్ళా అధికారులకు ఆయన వస్తాడు. ఈసారి ఎలక్షన్స్లో బీజేపీ 5 సీట్ల కంటే ఎక్కువ రావు. 5 మహా అంటే అలా పోరాటం చేస్తే పోరాటం చేయట్లేదు వాళ్ళు. 7-8 ఒకటే అంటున్నారు. మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా ఒకటే అంటున్నారు కదా. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అనడానికి లాస్ట్ 1 ఎలక్షన్స్లో నగ్గిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చాలా మంది జీఆర్ఎస్ వెళ్ళిపోయారు. కానీ కాంగ్రెస్లో బీజేపీలో పెద్ద రాలేదు. ఎందుకు వస్తానండి? ఇప్పుడు ఒక అధికార పార్టీలకు పోవాలనుకుంటారు కానీ స్టేట్లో ఉన్న పార్టీకి సెంట్రల్లో ఉన్న పార్టీకి ఎవరు పోలేదు. రాజగోపాల్ రెడ్డి ఏమైంది? మళ్ళీ వచ్చి కాంగ్రెస్లోకి పోయింది కదా. మేము అనేది అది అంటే ఒక అనుమానం ఉంటుంది. కాంగ్రెస్ కోటేసిన వేస్తే ఎందుకంటే తిరుగు మళ్ళీ వాళ్ళు ఎందుకు ఖచ్చితంగా బీఆర్ఎస్ అని గడుపుతారు మాట నిజకపోతే. నేనేమంటున్నా ఇప్పుడు వాళ్ళని గెలిపించినంత మాత్రాన ఇది కాదు కదా. సీఎం చూసి వేస్తారు ఓట్లు, సీఎం చూసి ఓట్లు వేస్తారు. పథకాలు వచ్చినా లేదని చూసి ఓట్లు వేస్తారు. వీలేదో కొంచెంవరకు క్యాడర్ ఉండొచ్చు వీళ్ళకి, అంతేగాని వీళ్ళని అంత సీన్ లేదు. అసలు నాకు తెలిసి వీళ్ళు దరిదాపుల్లో ఉండలేరు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ.